ఈరోజు మనం ములక్కాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పప్పు టేస్టీగా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ములక్కాయ పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ములక్కాయ ముక్కలు 10, కందిపప్పు 100 గ్రాములు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, టమాటా 1, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, చిన్నులపాయ రెబ్బలు 5. ములక్కాయ పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో కడిగిన కందిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ములక్కాయ ముక్కలు 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసి అందులోని ములక్కాయ ముక్కలను తీసి బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పప్పులో ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్నాక పప్పులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ములక్కాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరో ప్యాన్లో పోపుకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయ్యాక చిన్నులపాయ రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఫ్రై అయ్యాక పప్పును పోపులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.